ప్రజల యొక్క వినతి పత్రాలు తీసుకొని మరి విజ్ఞాపనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మహబూబాబాద్ జిల్లాలో జోరుగా కురుస్తున్న వర్షాలకు నేతాజీ తండాలోని ప్రాథమిక పాఠశాలకు వరద నీరు చేరుకుంది. దీంతో పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు వెనుదిరిగారు. వేమునూరు, ఈదుల కూసవెల్లి గ్రామాలలో పంట పొలాలు నీట మునిగాయి. వరద నీరు వంతెనలు రహదారులపై పోటెత్తడంతో వాహనాల చోదకులు ప్రమాదం అంచనా ప్రయాణం చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గంటల వ్యవధిలోనే వరద నీరు ప్రవాహం పోటెత్తుతోంది. దీంతో వాగులు, చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరి రహదారులపై నుండి ప్రవహిస్తున్నాయి. రహదారి గుండా వచ్చే వారు అతి కష్టం మీద దాటి తమ గమ్యస్థానాలను చేరుకుంటున్నారు. మా గ్రామ పంచాయతీ పరిధిలో ఉత్తర తండ, రాయచింత తండ, నేత్రాం తండ, గురాలగుట్ట తండ నాలుగు తండలు వస్తాయి. దాంట్లో భాగంగా పెసర్బండ తండ, ఆ తండ పేరే నేతాజీ తండ అంటారు. గత 30 సంవత్సరాల క్రితం ఆ తండలో పాఠశాల నిర్మాణం చేయడం జరిగింది. అప్పుడు ఆ తండలో అన్ని పూరి గుడిసెలు ఉండే కాబట్టి ఆ టైంలో ఆ పాఠశాల నిర్మించడం జరిగింది. ఇప్పుడు ఆ తండ మొత్తం అందరు ఇండ్లు కట్టుకోవడం మూలంగా ఈ పాఠశాల లోతట్టు ప్రాంతం అయిపోయింది. కాబట్టి వర్షాలు బాగా వచ్చినప్పుడు మొన్నటి మొన్న మొత్తం కాలువ క్లీన్ చేసేసి మొరి కూడా ఉన్నది అక్కడ. కానీ వాటరు ఫ్లో ఎక్కువ అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ వాటర్ స్టోర్ అవ్వడం జరిగింది. దీన్ని అధికారులను కూడా తక్షణమే మా పాఠశాల భవనాన్ని శాంక్షన్ చేసి